ఈసీజీ టూడీ ఎక్కువ ఇవి రెండు కూడా గుండె యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే టెస్ట్లు ఈ రెండింటితో పాటు మరొక టెస్ట్ కూడా ఉంది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ ఒక బెల్ట్ మీద పరిగెత్తిస్తూ ఆ బెల్ట్ మీద పరిగెత్తిస్తున్నప్పుడు ఈసీజీ గ్రాఫ్ను తీసే టెస్టే ట్రెడ్మిల్ టెస్ట్ ఇప్పుడు ఈసీజీ టూడీ ఎకో ప్రతి ఒక్కరికి చేయాలంటే రెండు చేయాలి ఈసీజీ అనేది గుండెలో అక్కడ స్టాటిక్ కరెంటు ఉత్పత్తి అవుతుంది ఆ ఉత్పత్తి అయిన కరెంటు మనకు ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఎలా సర్ఫర్ అవుతుందో ఆ ట్రాన్స్ఫార్మర్ లాంటి అక్కడ వ్యవస్థ ఉంటుంది గుండె కండరాల్లో అక్కడి నుంచి మనకి లైన్లు ఇంటి వరకు లైన్లు ఎలా వేసుకొచ్చారో విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్ఫార్మరు కరెంటు తీగలు కరెంటు తీగల ద్వారా ఇంటికి కరెంట్ వస్తుంది ఆ కరెంటు తీగల ద్వారా గుండె కండరాలకు ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వస్తాయి అటువంటి వ్యవస్థ గుండెలో నిర్మించబడి ఉంది ఈ గుండెలో ఉత్పత్తి అయ్యే కరెంటుని గ్రాఫ్ రూపాన నమోదు చేసే పరీక్ష ఈసీజీ ఈసీజీలో ఆ యొక్క గ్రాఫ్ను చూసి గుండె జబ్బుందా గుండె పెరిగిందా గుండె కవాటాలు జబ్బుందా లేదు గుండెకి రక్త సరఫరా తగ్గి గుండె కండరాలు ఇబ్బంది పడుతున్నాయా లేదు రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల గుండె కండరం చచ్చిపోయిందా ఇన్ని రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది ఈసీజీ ఈసీజీని కాళ్ళకి చేతులకు ఛాతీ మీద ఈసీజీ లీడ్స్ అనే ద్వారా గుండెలో ఉత్పత్తి అయ్యే కరెంటు యొక్క ఆ పనితీరు గుండె పనితీరుని నిర్ధారించేదే ఈసీజీ ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రఫీ రెండో పరీక్ష టూ డీ ఎకో టూడీ ఎక్కువ అంటే ఎకో కార్డియోగ్రఫీ గతంలో ఇది ఉండేది కాదు ఈ టూడీ ఎక్కువ అనేది పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాతే మనకు అందుబాటులోకి వచ్చింది దీంట్లో ధ్వని తరంగాల ద్వారా మనం పొట్టకెట్ట అయితే అల్ట్రాసౌండ్ చేస్తామో గుండెకి స్కానింగు ధ్వని తరంగాలను ఉపయోగించి స్కానింగ్ చేస్తారు దాన్ని డి ఎక్కువ అంటారు దీనిలో గుండె సైజ్ ఏమైనా పెరిగిందా గుండె లోపల ఉన్న కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి గుండెలో ఏమైనా రంధ్రాలు ఉన్నాయా రక్త ప్రవాహం ఎలా ఉంది దీంట్లోనే కలర్ డాపులర్ అంటారు టూడీ ఎక్కువలో కలర్ ఉండటం వల్ల అక్కడ చెడు రక్తము మంచి రక్తము ప్రవాహం ఎలా జరుగుతుంది చెడు రక్తము మంచి రక్తముల కలయిక ఎలా జరుగుతుంది కూడా గమనించవచ్చు అలా కలర్ డాప్ కలర్ డాప్లర్ పద్ధతి ద్వారా ఈ టూడీ ఎక్కువలో గుండె పెరగటం కవాటాల జబ్బు తర్వాత గుండె కండరాల పనితీరు ఎలా ఉంది తర్వాత పంపింగ్ కెపాసిటీ ఎంత దాని ఈఎఫ్ అంటారు ఎజెక్షన్ ఫ్రాక్షన్ సాధారణంగా ప్రతి ఒక్కరికి అరవై నుంచి ఎనభై ఉంటుంది గుండె జబ్బు వచ్చి కండరానికి రక్త సరఫరా తగ్గినప్పుడు గుండె కండరం కుల్లిపోయి అది బలహీనపడినప్పుడు కొంతమందికి ముప్పై నలభై ఉంటాయి యాభై కంటే తక్కువ టూడీఏకో టెస్ట్లో ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉందంటే వాళ్ళకి గుండె పనితీరు సమర్థవంతంగా లేదని అర్థమవుతుంది మూడో టెస్టు టీఎంటీ టెస్ట్ ఈసీజీ తీస్తే నార్మల్ నార్మలు ఎకో పరీక్ష చేస్తే నార్మల్ అయినా కూడా గుండెకి రక్త సరఫరా తగ్గచ్చు కనుక బెల్ట్ మీద నడిపించినప్పుడు దాని వేగం పెంచినప్పుడు గుండె గుండె వేగము పెంచినప్పుడు ఈసీజీలోగా వచ్చే మార్పులనే టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్ అంటారు దీన్ని బెల్ట్ మీద నడిపించి స్పీడ్ పెంచి ఆ సమయంలో ఈసీజీలో ఏమైనా మార్పులు వచ్చినాయా గమనించి ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ ఉందంటే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గింది అని అర్థమవుతుంది దాన్ని టీఎంటీ టెస్ట్ పాజిటివ్ అంటారు టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గే అవకాశం ఉంది కనుక యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి ఈ విధంగా ఈసీజీ నార్మల్ ఎకో నార్మల్ అయినంత మాత్రాన మనం భుజాలు ఎగరేసుకుంటూ నా గుండె గట్టిగా ఉంది బ్రహ్మాండంగా ఉందని ఏమాత్రం భావించకూడదు కనుక అన్ని టెస్ట్లు ఒకదానికొకటి సమన్వయంతో చేయాలి ఈసీజీ నార్మల్ టూడీఏకో నార్మల్ అప్పుడు టీఎంటీ టెస్ట్ చేయాలి మాస్టర్ హెల్త్ చెకప్లోను ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లోను ఈసీజీ చేస్తారు టూడీఎకో చేస్తారు టీఎంటీ టెస్ట్ అన్నీ చేస్తారు కనుక ఈ మూడు టెస్టులను చేసినప్పుడే చేసిన తర్వాత గుండె బాగుంది నార్మల్ అని చెప్పి నిర్ధారణ చేయగలుగుతాం ఆ విధంగా ఒక్క ఒక్క టెస్ట్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు